సో హలో గాయ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి అన్లిమిటెడ్ టీఆర్ఎక్స్ టీ ఎర్న్ చేసుకునే ట్రిక్ అయితే చెప్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఫటాఫట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఏం మాత్రం మిస్ అవ్వద్దు. లైఫ్ టైం ఎర్నింగ్ ఎవ్రీ మంత్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, డే ప్రతి డే వర్క్ అవుతుంది ట్రిక్ అయితే. అంతకుముందు అయితే ఫటాఫట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఎర్నింగ్ అప్డేట్స్ అయితే డైలీ ఉంటాయి. ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మంచి మంచి డ్రాఫ్ట్స్ అయితే క్రిప్టోకి సంబంధించిన ఆఫర్స్ ఉన్నా, పేటిఎంకి సంబంధించిన ఆఫర్స్ ఉన్నా టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. ఫటాఫట్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో జాయిన్ అయితే మంచి మంచి ఎర్నింగ్ అప్డేట్స్ అయితే టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, చాలా బెస్ట్ అండ్ బెస్ట్ ఎర్నింగ్ ప్రాసెస్ అయితే టెలిగ్రామ్లో చెప్తాను. బెస్ట్ అండ్ బెస్ట్ ఎర్నింగ్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఎయిర్ డ్రాప్స్కి సంబంధించిన ఆఫర్స్ అయినా, క్రిప్టోకి సంబంధించిన ఆఫర్స్ అయినా, పేటిఎం యాడ్ మనీ ఆఫర్స్ అయినా, పేటిఎం సెండ్ మనీ ఆఫర్స్ అయినా, ఏదైనా ఆఫర్స్ అయినా టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. ఫటాఫట్ మిస్ అవ్వకుండా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈరోజు వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. మిస్ అయితే మాత్రం ఎవ్రీ మంత్ మనీ అయితే మిస్ అవుతారు. ఎవ్రీ మంత్ జస్ట్ డైలీ 5 మినిట్స్ వర్క్ ఉంటుంది. డైలీ 5 మినిట్స్ తోటి వర్క్ చేసుకొని మనం డైలీ అయితే ఏం చేసుకోవచ్చు, డైలీ అంటే డైలీ ఏం చేసుకోవచ్చు విత్ ఇన్స్టెంట్ పేటిఎం ట్రిక్ కూడా చెప్తాను. పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రాసెస్ చెప్తాను. ఏమాత్రం వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అప్పటి వాడికి వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే మోర్ మనీకి సంబంధించిన సైట్ గురించి చెప్తాను. మోర్ మనీ సైట్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడు అంటే 1 మంత్ కిందే చెప్పాను. దీంట్లో ఎర్నింగ్ ప్రాసెస్ చెప్పాను, ఎలా ఏం చేయాలో. సెల్ఫ్ ఎర్నింగ్ అని ఉంటుందని చెప్పాను. దీంట్లో మైనింగ్ చేసుకోవచ్చు, అంటే ఫూస్ అండ్ క్లెయిమ్ చేసుకుని ఎవ్రీ అవర్ అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పాను. దాంట్లో విత్డ్రా ప్రాసెస్ అంతే డీటెయిల్స్ అయితే నేను చెప్పాను. ముందైతే ఇప్పుడు దీంట్లో కొత్త అప్డేట్ వచ్చిందంటే మనకి చాలా ఎర్నింగ్ ప్రాసెస్ అయితే ఇంకా ఇచ్చారు దీంట్లో. ఇక్కడ చూడండి, దీంట్లో ఇచ్చే బిట్స్ టోకెన్ వాల్యూ ప్లస్ దీంట్లో మనకున్న బీటీసీ సతోషి వాల్యూ సేమ్ ఉంటుంది. బిట్స్ అండ్ సతోషి రెండు సేమే ఉంటాయి వాల్యూ. ముందే దీంట్లో లాగిన్ ఆర్ సైన్అప్, సైన్అప్ అయితే మాత్రం దీంట్లో బోనస్ అనేది ఇస్తారు. అంటే 250 నుంచి 25,000 వరకు అయితే బోనస్ ఇస్తారు. ఏం మాత్రం మిస్ అవ్వకుండా మీరు కొత్త యూజర్ అయితే సైన్అప్ అయిపోండి. నేను సైన్అప్ అయిపోతాను. సైన్అప్ అయిపోయిన తర్వాత ఓల్డ్ వీడియో లాగా చెప్పండి, దీంట్లో అన్లిమిటెడ్ ట్రిక్ చెప్తాను. అన్లిమిటెడ్ ఎలా ఏం చేసుకోవచ్చు, ఎవ్రీ మంత్ అయితే మనం సింపుల్ వేలా అన్లిమిటెడ్ యూజ్ చేసుకొని ఎవ్రీ మంత్ ఎవ్రీ డే అయితే ఏం చేసుకోవచ్చు టీఆర్ఎక్స్. ముందైతే నేను ఫటాఫట్ అయితే దీంట్లో లాగిన్ అయిపోతాను. సారీ, సైన్అప్ అయితే సైన్అప్ నేను అయితే ఆల్రెడీ ఓల్డ్ అకౌంట్ నేను ఈ మంతే పేమెంట్ తీసుకున్నాను. పేమెంట్ ప్రూఫ్ టెలిగ్రామ్లో పెట్టాను. ముందే లాగిన్ ఫటాఫట్ అయితే లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిపోయిన తర్వాత నా అకౌంట్లో చూద్దాం. నేను డైలీ యూజ్ చేస్తున్నాను, దీన్ని అయితే డైలీ యూజ్ చేసి డైలీ ఏం చేస్తున్నాను. ముందైతే దీంట్లో ఫ్రీ బిట్కాయిన్ అయితే క్లెయిమ్ చేసుకున్నాను, అదే ఫూస్ అండ్ క్లెయిమ్ చేసుకుంటాను. ముందైతే ఎవ్రీ అవర్ మనం ఫూస్ అండ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటాను. దీనికి ప్రాసెస్ ఏం తెలుసు అందరికీ తెలుసు. ఇక్కడ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ బట్టి అయితే మనకి బిట్స్ ఇస్తారు. ఆ బిట్స్ అయిన వాల్యూ సతోషి వాల్యూ ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ ముందైతే నేను దీన్ని స్పిన్ చేస్తాను, క్యాప్చర్ సాల్వ్ చేసి స్పిన్ చేసిన సారీ ఇక్కడ దీని అయితే లాటరీ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే నాకు నెంబర్ వచ్చేసింది. ఆ నెంబర్కి మనకి 25 బిట్స్ వచ్చాయి, అంటే 25 సతోషి వచ్చేసింది. ఇక్కడ 25 సతోషి అయితే వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ చూద్దాం, దీంట్లో చాలా వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఉంటుంది. నేను ఆ వీడియోలో చెప్పినట్టు దీంట్లో మనం ఎర్నింగ్ చాలా చేసుకోవచ్చు. నా అకౌంట్లో ఆల్రెడీ ఇంకా 3,000 ఉన్నాయి. నేను ఆల్రెడీ ఈ మంత్ విత్డ్రా చేశాను, మళ్ళీ డైలీ వర్క్ చేస్తున్నాను. డైలీ ఏం చేస్తున్నాను, విత్డ్రా కూడా చేశాను ఒకసారి, అంటే లాస్ట్ మంత్ మంది విత్డ్రా చేశాను. ఈ మంత్ కూడా ట్రై చేస్తున్నాను. 3,000 అయితే ఏం చేశాను. ముందైతే దీంట్లో ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో, ఏ విధంగా ఏం చేయాలో ప్రాసెస్ చెప్పిన తర్వాత అన్లిమిటెడ్ ట్రిక్ చెప్తాను. ఇప్పుడైతే వీడియో చూడండి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా. ఇప్పుడైతే దీంట్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ రైట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి. 3 లైన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ సైడ్ బార్లో మనకి విత్డ్రా ప్రాసెస్ కూడా చూపిస్తుంది. ఇక్కడ 3 లైన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎర్న్ బీటీసీ అని ఉన్నాయి. బీటీసీలోకి వెళ్ళి చూడండి, ఇక్కడ బీటీసీ యాడ్స్ జాబ్స్ రిఫరెన్స్ అని చేసి ఫోర్ సెంట్ కూడా ఎవ్రీ అవర్ క్లెయిమ్ చేసి ఎర్న్ అయితే చేయొచ్చు. ముందైతే ఇక్కడ 3 లైన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జాబ్స్ అని ఉంది కదా, దాంట్లో ఫోర్ సెంట్స్ బీటీసీ యాడ్ జాబ్స్ ఉన్నాయి కదా, దాంట్లో చూసి 30 సెకండ్స్ యాడ్ వర్క్ చేస్తే ఏం చేసుకోవచ్చు. నెక్స్ట్ అనేది విత్డ్రా ప్రాసెస్ చూద్దాం. విత్డ్రా వచ్చేసి దీనిలో మినిమం టీఆర్ఎక్స్ అయితే టీఆర్ఎక్స్ విత్డ్రా అయితే వచ్చి మనకి 0.0015 అంటే 1500 సతోషి అయితే విత్డ్రా ఉంది మనకి. అది ఆ విధంగా అయితే విత్డ్రా చూసుకోవచ్చు. ఎవ్రీ అకౌంట్కి అది ఎర్న్ చేసడానికి అయితే మనకి ఎంత టైం పడుతుందో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నా అకౌంట్లో డైలీ చేస్తే 3,000 అయితే ఉన్నవి. ముందైతే దీన్ని రిఫ్రెష్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చేసిన తర్వాత దీంట్లో మనం ఎలా అన్లిమిటెడ్ చెప్పాలా చెప్తాను. ముందైతే దీంట్లో మనకి 1500 పీటీ సతోషి అయితే మినిమం విత్డ్రా ఉంది. అదే మనకి ఎవ్రీ అవర్ క్లెయిమ్ చేస్తే 25 వస్తుంది. అదే డైలీ 10 టైమ్స్ క్లెయిమ్ చేస్తే మనకి 250 రూపీస్ వస్తుంది. 250 బిట్స్ అయితే వస్తుంది. ప్లస్ ఇంకా యాడ్స్ కూడా చేస్తే, యాడ్స్ ప్లస్ రెఫర్స్ చేస్తే మాత్రం 500 అయితే డైలీ బిట్స్ అయితే డైలీ ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఎవ్రీ అవర్ వర్క్ చేసి 500 బిట్స్ అయితే డైలీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది అప్పుడప్పుడు డైలీ క్లెయిమ్ చేస్తే మనం మినిమం వాల్యూ కూడా పెరుగుతుంది.
అదే 500 డైలీ చేసి మనం 30 డేస్ డైలీ 500 ఎర్న్ చేస్తే 15,000 అయితే సింపుల్ వేలో 30 డేస్లో ఎర్న్ చేసుకోవచ్చు. అంటే 30 డేస్లో ఎవ్రీ అవర్ 1 మినిట్ వరకు ఉండదు, డైలీ యాడ్స్ క్లెయిమ్ చేయాలి. క్లెయిమ్ చేసేస్తే అయిపోతుంది, క్లెయిమ్ చేసి పీటీ యాడ్స్ ఉంటే యాడ్స్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. అదే 00015 బీడీసీ వాల్యూ 124, అంటే మనం ఎవ్రీ మంత్ ఒక్క అకౌంట్కి 125 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. 1 మంత్కి చూపిస్తాను, 1 మంత్కి అదే డైలీ 500 ఎర్న్ చేసి అదే 30 డేస్కి ఎర్న్ చేస్తే సేమ్ విధంగా 150 అది ఎర్న్ చేసుకోవచ్చు. 150,000 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే దీంట్లో అదే 124 ఒక అకౌంట్కి, అదే మనం 10 అకౌంట్ చేసుకుంటే 1,240 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎవ్రీ అకౌంట్కి 500 బిట్స్ అయితే డైలీ ఎర్న్ చేసుకోవచ్చు. అదే మనం 10 అకౌంట్ చేసుకుంటే 1,240 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క అకౌంట్కి 124 అంటే 10 అకౌంట్స్కి మాత్రం మనం 1,240 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అదే 10 అకౌంట్స్ చేసుకుంటే 10 అకౌంట్స్ ఎలా చేసుకోవాలో, ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ముందు ప్రాసెస్ చెప్తాను. మీ ఇష్టం ఉంటే చేయండి, కష్టం అనిపిస్తే వదిలేయండి. నేనైతే ఎలా ఏం చేయాలో చెప్తాను, చూడండి. ఈ మాత్రం వీడియో మిస్ అవ్వకుండా ఫటాఫట చూడండి, నేను చెప్తాను. అన్లిమిటెడ్ కూడా చెప్తాను. ముందైతే ఇక్కడ రెఫర్లోకి వెళ్ళండి. ఇక 3 లైన్స్లో ఉంటుందిగా, ఇక్కడ ఎన్ని బిడ్స్లోకి వెళ్తే ఇక రెఫర్ అని ఉంటుంది. రెఫర్లోకి వెళ్ళండి. రెఫర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది. ఇన్వైట్ ఫ్రెండ్స్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి లింక్ అయితే ఉంటుంది. లింక్ అయితే కాపీ చేసుకోండి. లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బ్రౌజర్లోకి వెళ్ళండి. అన్లిమిటెడ్ ట్రిక్ చెప్తున్నాను. అన్లిమిటెడ్ ట్రిక్ అంటే మనం ఏ డూప్లికేట్ అకౌంట్ సెట్ చేయొచ్చు, మెయిన్ అకౌంట్లోకి కూడా ఎండ్ చేసుకోవచ్చు. ముందైతే ఇక్కడ చూడండి, మనం అన్లిమిటెడ్ చేయాలంటే చాలా బ్రౌజర్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ ఫోన్లో మినిమం 4 బ్రౌజర్స్ అయితే ఉంటాయి. క్రోమ్ బ్రౌజర్ ప్లస్ అనదర్ బ్రౌజర్స్ అయితే ఉంటాయి. ముందైతే నేను మీరు ఇంకా బ్రౌజర్స్ లేకపోతే మల్టీ అకౌంట్స్ యూజ్ చేసి, మల్టీ ట్రావెల్ స్పేస్ అయితే యూజ్ చేసి మనం అన్లిమిటెడ్ బ్రౌజర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో ముందైతే మనం దీనిలో విఆర్ బ్రౌజర్ అయితే యూజ్ చేద్దాం. విఆర్ బ్రౌజర్ యూజ్ చేసి సేమ్ మన రెఫర్ లింక్ తోటి అయితే క్లెయిమ్ చేసుకొని ఎర్న్ అయితే చేసుకోవచ్చు. నేను దీనిలో మనం కాపీ చేసుకున్న లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. చేసేస్తే ఓపెన్ చేస్తాను. పేస్ట్ చేసే ముందు అయితే ఫ్లైట్ మోడ్ ఒకసారి ఆన్ ఆఫ్ చేయండి. ఎవ్రీ అవర్కి క్లెయిమ్ చేసినప్పుడు ఫ్లైట్ మోడ్ ఆన్ ఆఫ్ చేయండి, లేకపోతే సేమ్ ఐపీకి క్లెయిమ్ కాదు. అప్పుడు మన అకౌంట్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను అయితే ఫ్లైట్ మోడ్ ఆన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసి ఇప్పుడు న్యూ అకౌంట్కి సైన్ ఇన్ అయితే అయిపోతాను. చూడాం, ఇక్కడ సైన్ ఇన్ అయితే అయిపోతాను. సైన్ ఇన్ అయిపోయి న్యూ అకౌంట్ ఇక్కడ సైన్అప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైన్అప్ అని వస్తుంది. సైన్అప్ అయిపోయిన తర్వాత దీంట్లో కూడా మనకి కొంచెం బోనస్ అయితే వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చేసి ఫటాఫట్ అయితే సైన్అప్ అయితే అయిపోతాను. క్యాప్చర్ సాల్వ్ చేసి అది సైన్అప్ అయిపోయింది. తర్వాత మనం వెరిఫికేషన్ లింక్ వస్తుంది మెయిల్కి, దాన్ని అయితే వెరిఫై చేసేసండి. వెరిఫై చేయాలంటే ఆ లింక్ అయితే కాపీ చేసుకోండి. ముందు లింక్ కాపీ చేసుకోండి. లింక్ వచ్చేసి ఏదే బ్రౌజర్ చూస్తే ఆ బ్రౌజర్లో పేస్ట్ చేసి మెయిల్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. నేనైతే కన్ఫర్మ్ అయితే చేసేస్తాను. చేసిన తర్వాత ఓపెన్ అయిపోయింది, లాగిన్ అవుతుంది. లాగిన్ చేసేయండి. ఫటాఫట్ లాగిన్ అయిపోతాను. మెయిల్ అయితే వెరిఫై సక్సెస్ఫుల్ అయిపోయింది, కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం మెయిల్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ముందైతే ఫుస్ అని క్లెయిమ్ చేయాలి. ఎవ్రీ అవర్ మీ ఎన్ని అకౌంట్స్ చేసుకుంటే అన్ని అకౌంట్స్కి ఫుస్ అని క్లెయిమ్ చేయండి. యాడ్స్ వాచ్ చేయండి. డైలీ మీ గోల్ ఎవ్రీ అకౌంట్కి 500 ఎర్న్ చేయడం. 500 సింపుల్ వేలు ఎర్న్ చేసుకోవచ్చు డైలీ. చాలా టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు చూడండి, క్యాప్చర్ సాల్వ్ చేసి నేనైతే దీంట్లో ఫటాఫట్ లాగిన్ అయ్యి, సారీ లాగిన్ అయిపోయాను. ఫుస్ అని అయితే క్లెయిమ్ చేసేస్తాను. దీంట్లో అయితే ఇప్పుడు నా డూప్లికేట్ అకౌంట్ ఉందిగో, దీంట్లో క్యాప్చర్ సాల్వ్ చేసి అయితే దీంట్లో ఎర్న్ చేస్తాను. ఎర్న్ చేసి మనమైతే చూద్దాం, ఫుస్ అంటే అయితే క్లెయిమ్ చేస్తాను. ఇలా ఎన్ని అకౌంట్ చేసుకుంటే అన్ని అకౌంట్స్కి డైలీ ఎవ్రీ అవర్ చేసుకోండి. మీరు లాక్డౌన్ టైం ఫ్రీగానే ఉంటారనుకుంటాను. మీకు ఇష్టం ఉంటే 10 అకౌంట్స్ చేసుకోండి. ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు. కష్టం అనిపిస్తే 2 అకౌంట్లు యూజ్ చేసినా అంత అయితే ఏం చేసుకోవచ్చు. మీ ఇష్టం, అది ఎంత ఏం చేసుకోవాలంటే అన్ని అకౌంట్స్ అయితే చేసుకోవాలి. దీన్ని క్యాప్చర్స్ ఫిల్అప్ చేసి దీని అయితే ఫుస్ అంటూ చేశాను. తర్వాత దీనిలో చూడండి, ఇక్కడ బీటీసీ యాడ్స్ కూడా ఉన్నాయి. యాడ్స్ అనేది వాచ్ చేసి కూడా ఏం చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం అన్లిమిటెడ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. ఒక్కొక్క అకౌంట్కి మనకి 15,000 సతోషి అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎర్న్ చేసుకున్నదంతా టీఆర్ఎక్స్కి కన్వర్ట్ చేసుకొని మనం ట్రస్ట్ వాలెట్ లేకపోతే కాయిన్సెస్కి తీసుకోవచ్చు. ఎన్ని అకౌంట్ చేసుకుంటే అన్ని అకౌంట్ని కాయిన్సెస్కి తీసుకొని తర్వాత విత్డ్రా అయితే తీసుకోవచ్చు. ఎన్ని అకౌంట్ చేసుకుంటారో మీ ఇష్టం, అది ఎన్ని అకౌంట్స్ అయితే చేసుకుంటారో. నేను లాస్ట్ మంత్ అయితే 5 అకౌంట్ ట్రై చేశాను. 5 అకౌంట్స్ నుంచి పేమెంట్ వచ్చింది. అందుకోసం నేను ట్రిక్ అయితే చెప్తున్నాను. చేసుకుంటే చేసుకోండి, మీ ఇష్టం. అది ఇక్కడ రెఫర్లో అకౌంట్ ఉంది. రెఫర్ నుంచి దాంట్లో కమిషన్ కూడా వస్తుంది. 15% కమిషన్ కూడా వస్తుంది. డూప్లికేట్ అకౌంట్ నుంచి కూడా దాని నుంచి ఏం చేసుకోవచ్చు. దీనిలో కూడా కమిషన్ ఏం చేసుకోవచ్చు. లైఫ్ టైం ఉంటుంది ట్రిక్ అయితే. ఎన్ని అయితే మనకి బ్లాక్ కూడా అవ్వదు మన అకౌంట్. ఎన్ని టైం అయితే వర్క్ అవుతుంది ఈ యాప్ అనేది, ఈ సైట్ అనేది లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా వర్క్ అవుతుంది. దగ్గర 1 మంత్ అయితే నేను ట్రై చేస్తున్నాను. 5 అకౌంట్స్ నుంచి ఏం చేశాను, నాకు 600 ఏమో వచ్చింది. మీరు ఇష్టం అయితే ట్రై చేయండి, కష్టం అయితే వదిలేయండి. మంచి మంచి ట్రిక్స్ అయితే
రావు. ఇంత సింపుల్ వేలో కూడా మనం ఏం చేసుకోలేం. ట్రిక్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. ఈ విధంగా చేసుకోవడం సింపుల్ అండ్ సింపుల్ వే, ఈజీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఏమాత్రం మిస్ అవ్వద్దు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి. అయితే నేను ఏం చెప్పలేదు, ట్రై చేస్తే మీరు అయితే ఏం చేయొచ్చు. ఒకవేళ మీరు 10 అకౌంట్స్ కాకుండా 5 అకౌంట్స్ చేసుకుంటే 620 రూపీస్ ఒక్క మంత్లో 620 రూపీస్ ఏం వర్క్ చేయకుండా సింపుల్ వేలో ఏం చేసుకోవచ్చు. మీదే 100 అకౌంట్స్ చేసుకుంటే 100 అకౌంట్ అంటే చాలా కష్టం అవుతుంది. కానీ 100 అకౌంట్స్ చేసుకుంటే మనకి ఒక మంత్లీ ఒక జాబ్ చేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే 12,000 వస్తుంది 100 అకౌంట్స్ చేసుకుంటే. ఈ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత టీఆర్ఎక్స్ వస్తుంది. టీఆర్ఎక్స్ అనేది దేనిలోకి తీసుకోండి, ఎక్స్చేంజ్ చేసుకోండి, బ్యాంకుకి అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోండి. ఈ మంత్ అయితే నేను 20 అకౌంట్స్ ట్రై చేస్తున్నాను. మీరు ఇష్టం అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇదే ట్రిక్ టిక్ నేస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ